అది అది లేటెస్ట్ ఇంటర్వ్యూనా పాతదా? లేటెస్ట్ పదహారు గంటలు అప్లోడ్ చూసి. అంటే వీళ్ళు పాతవి కూడా మళ్ళీ మళ్ళీ పెట్టేస్తుంటారు, ఇది కొత్తదే అనుకుంటా. గుళ్ళో కూర్చుని ఏంటండి, ఆయనకి ఏం తెలియదు, తెలుగు రాదు, ఏమి రాదు అసలు. ఆయన ఆయన అడుగుతున్న ప్రశ్నలు ఏంటి, మీరేమో ఓపిక్గా చెప్తున్నారు. వివక్షకేమో వివక్షను ఉంటాడు, ఇంద్రుడి కోసము విష్ణువు ఏ అవతారం చెప్పాడు అతను తెలియదు, మీ ఉపేంద్రుడు అసలు మీ వ్యాగా తోపిక అతను చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మీరు నమ్ముతారా? నేను ఈ మూడు కాదు నానా, ఈ మూడు నేను చిన్నవాడిని, ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలి తప్పనిసరిగా. వర్మ ఫర్ ధర్మ, దోస్ ఆర్ ఎగ్నెస్ట్ ధర్మ దే కెన్ గో టు బర్మ, దే కెన్ ఈట్ కుర్మా. నానా ఇప్పుడు నేను నిన్న మూడు ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఇంటర్వ్యూ అయ్యి వచ్చేసరికి రాత్రి 1:30 అయింది. ఏ మొన్న మూడు ఇంటర్వ్యూలు ఇచ్చాను, అంతకుముందు మూడు ఇంటర్వ్యూ, 3 రోజుల్లో 9 ఇంటర్వ్యూలు ఇచ్చా. అయితే అందరూ మెచ్యూర్గా ఉండరు రకరకాల. ఇప్పుడు అదేదో అంటారే, గొప్ప గొప్ప కట్టుబాట్లు, గొప్ప గొప్ప సాంప్రదాయాలు అంటారు బ్రహ్మానందం. ఈ రకరకాల వాళ్ళు వస్తారు, మనం వాళ్ళని ఏం చేయలేం. వాళ్ళకి ఆ సబ్జెక్టు అవగాహన ఉండదు, కొందరు అతిగా ఉంటారు, అయినా అలా ఓపిగ్గానే ఇవ్వాలి. ఎందుకోసం ఇవ్వాలంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి, మన మీద ఉంది కాబట్టి. నానా నానా మీరు రీసెంట్గా అంటే మిమ్మల్ని ఎప్పటి నుంచి ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతూనే ఉంటాను, నేను స్టాప్ చేస్తున్నాను అని మీరు మీకు చెప్పే ప్రతి ఇంటర్వ్యూ కానీ మీరు మిస్ అవ్వకుండా చూస్తాను. ప్రభావం చాలా ఉంది, సంతోషం. దీన్ని ఇంకా మాట్లాడాలని నాకు ఎంత అనిపించింది. అంటే మన నెంబర్ ఎలా పట్టావు అంటే, ఫస్ట్ ఎవరో యూట్యూబ్ వారికి ఫోన్ చేశాను, వాళ్ళు ఏమీ లేదని చెప్పారు. అలా అలా వెతికి వెతికి ఎక్కడో దొరికింది, సంతోషం. నాన్న అయితే నీకు ఒక్క మాట చెప్పి పెట్టేస్తా, ఎందుకంటే స్వామికి ఇంకా పూజా హోమం అవ్వలేదు, నాకు ప్రయాణం ఉంది, ఇవాళ ఒక పాట పాడేది ఉంది. ఇన్నున్నాయి విషయం ఏంటంటే, ప్లీజ్ నాన్న నేను మరి మళ్ళీ మనం ప్రశాంతంగా మాట్లాడదాం, నేను ఇంకా స్వామి చేయాలి. ఉన్నా మరి హరే కృష్ణ భగత్, హరే కృష్ణ, హరే కృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.